హావెల్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇండస్ట్రీ కార్యక్రమానికి స్వాగతం. ఇతర ఏషియన్ మార్కెట్స్ లైక్ హ్యాంగ్సింగ్ లాంటివి కొంత లాభాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇండియన్ మార్కెట్స్ ఇవాళ వోలటైల్ గా ఒడిదొడుకులతో కొద్దిగా నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ హై పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ కింద 10,722 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ సుమారుగా 1.5% వరకు నష్టపోయింది. ప్రాపర్టీ, పవర్, ఫార్మా ఈ రంగాలకు చెందిన షేర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ మెటల్ స్టాక్స్ లోనూ కొంత సెల్లింగ్ చూస్తున్నాం. ఎన్బిఎఫ్సి స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా హై పాయింట్ నుంచి 100 పాయింట్స్ కింద ట్రేడ్ అవుతుంది. లాభ నష్టాలతో సయ్యాటలాడుతోంది. సో ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ మాత్రం యాక్టివ్గా ఉన్నాయి వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ డీల్ నేపథ్యంలో. అలాగే ఇతర మిడ్ క్యాప్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తున్న సమయం ఇది. ఫెడరల్ బ్యాంక్ షేర్స్ ఆల్మోస్ట్ 12% నష్టపోయాయి. సో ఇవి ఇవాల్టి ట్రేడింగ్ సంబంధించిన విశేషాలు. సో పూర్ Q4 రిజల్ట్స్ కారణంగా ఫెడరల్ బ్యాంక్ షేర్స్ మనకు ఒక 12% నష్టంతో కనిపిస్తున్నాయి. అండ్ జిందాల్ స్టీల్ JSPL కూడా మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో యాక్టివ్గా ఉన్న షేర్లు ఏంటంటే PC జ్యువెలర్స్ లాభాల్లో ఉన్న షేర్లు 5% పెరిగింది. PC జ్యువెలర్స్ ఫ్యూచర్ కన్స్యూమర్, సో రిటైలింగ్ రంగానికి చెందిన స్టాక్స్లో ఇవాళ హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఈ కంపెనీ కూడా ఫ్యూచర్ గ్రూప్ కూడా 10% స్టేక్ని అమెజాన్కో వాల్మార్ట్కో ఇలాంటి వాళ్ళకి అమ్మే ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆల్ ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే సైంట్ ఎనదర్ స్టాక్ 850 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ 3% పెరిగింది. వెల్స్పన్ ఇండియా, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, ఇప్కా ల్యాబ్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలాంటివి మనకు లాభాల్లో ట్రేడ్ అవుతుంటే ఎక్కువ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫాక్ట్ ఫెడరల్ బ్యాంక్ ఇందాకే అనుకున్నాం మోర్ దాన్ 12% నష్టపోయింది. అలాగే ఒకరాంగి 5%, SRF 5%, GMR ఇన్ఫ్రా, జైన్ ఇరిగేషన్, టీమ్ లీజ్, బాంబే డైయింగ్, మణపురం ఫైనాన్స్, కరూర్ వైశ్య బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, గ్రాఫైట్ ఇండియా, GSFC, రేమాండ్, NCC, సింటెక్స్ ప్లాస్టిక్స్ ఇలాంటి, అలాగే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ చెందిన ఆర్కామ్ లాంటి స్టాక్స్ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బర్నాపూర్ చినీ, బాంబే డైయింగ్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, DLF, స్ట్రైడ్స్, షాసూన్, క్యాపిటల్ ఫస్ట్, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఇలాంటి షేర్లలో మనకు నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్ కూడా 3% నష్టపోయింది. సో ఒక మిడ్ క్యాప్ అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతున్న డేగా చెప్పుకోవచ్చు ఇవాటి రోజును. అలాగే ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ డీల్ మనందరికీ తెలిసిందే. $20 బిలియన్ ఇండియన్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ డీల్గా దీన్ని ఇప్పుడు అందరూ కీర్తిస్తున్నారు. సో ఫ్లిప్కార్ట్కి మోర్ దాన్ $20 బిలియన్ వాల్యుయేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక $21 బిలియన్ వరకు, అంటే 1.35 లక్ క్రోర్స్ వాల్యుయేషన్. ఇది ఒక ప్రైవేట్ స్పేస్లో ఉంది ప్రస్తుతానికి, ఇంకా లిస్టింగ్ కాలేదు. కానీ లిస్టెడ్ కంపెనీస్ లైక్ మనకు డిమార్ట్ లాంటివి చూస్తే, డిమార్ట్ ఫర్ ఇన్స్టాన్స్ మార్కెట్ క్యాప్ 90,350 క్రోర్స్, వేరాస్ ఫ్లిప్కార్ట్కి ఇప్పుడు లభించిన వాల్యుయేషన్ 1.35 లక్ క్రోర్స్. ఒకవేళ లిస్ట్ అయి ఉంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.35 లక్ క్రోర్స్ ఉండేది. అలాగే విప్రో, HCLTech, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీల కంటే కూడా అత్యధికమైన వాల్యుయేషన్. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీస్. ఫ్లిప్కార్ట్ మహా అయితే 10 ఏళ్ల క్రితం ప్రారంభమైంది 2007. సో ఇంత స్ట్రాంగ్ వాల్యుయేషన్ రావడం అనేది నిజంగా ఇట్స్ ఏ ఫినామినల్ వాల్యుయేషన్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనం విప్రో ఎప్పటి నుంచో, మన చిన్నప్పటి నుంచి సబ్బులు తయారు చేస్తూ, కంప్యూటర్లు అమ్ముతూ, సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఎగ్జిస్టెన్స్ కొనసాగిస్తుంది. HCLTech అదే పరిస్థితి. అల్ట్రాటెక్ సిమెంట్ చాలా భారీ, కంట్రీలోనే 1 సిమెంట్ ప్రొడ్యూసర్. కానీ వీళ్ళందరికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఒక ఈ కామర్స్ కంపెనీకి, ఫ్లిప్కార్ట్కి లభించడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. డీమార్ట్ మనకు తెలుసు ప్రతి నగరంలోనూ దుకాణాలు, చైన్స్, సూపర్ మార్కెట్ చైన్స్ ఉన్న కంపెనీ. విజిబిలిటీ చాలా ఎక్కువ విజిబిలిటీ ఉన్న కంపెనీ, అయినా కూడా 90,000 క్రోర్స్ వాల్యుయేషన్ దగ్గర ఉంది. అలాగే ఫ్యూచర్ రిటైల్ 28,850 క్రోర్స్. వెస్ట్ సైడ్ అర్బన్ సెంట్రిక్ రిటైల్ అపరల్స్ చైన్ ఇది, 11,250 క్రోర్స్ వాల్యుయేషన్. అలాగే షాపర్ స్టాప్ 5,000 క్రోర్స్ వాల్యుయేషన్ మార్కెట్ క్యాప్. సో వీటన్నిటితో పోలిస్తే కూడా ఇవన్నీ కలిపినా కూడా ఇంకా ఫ్లిప్కార్ట్ వాల్యుయేషన్కి, డిమార్ట్ ప్లస్ ఫ్యూచర్ రిటైల్ ప్లస్ వెస్ట్ సైడ్ ప్లస్ షాపర్ స్టాప్ ఇవన్నీ కలిపినా కూడా దే ఆర్ నాట్ ఆన్ పార్ విత్ ఫ్యూచర్ ఫ్లిప్కార్ట్. సో అటువంటి ఒక స్ట్రాంగ్ డీల్ మనం ఇవాళ ఈ కామర్స్ స్పేస్లో చూసాం.
సో ఇట్స్ ఎ ఫినామినల్ ఈవెంట్ ఫర్ ది స్టార్ట్అప్ ఇండస్ట్రీ ఇన్ ది కంట్రీ. సో అందువల్ల అందరూ దీని గురించి ఎక్కువగా ఇప్పుడు చర్చించుకుంటూ ఉండడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో రిటైల్ రంగానికి చెందిన షేర్లలో హైటెండ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఇవాళకి కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్లో కూడా ఉంటుందా లేదా అంటే మనం చెప్పలేము, బట్ ప్రస్తుతానికి మాత్రం సెక్టర్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఇట్ ఈస్ రిటైల్ స్పేస్, ఎస్పెషల్లీ ఫ్యూచర్ గ్రూప్ షేర్స్లో ఎక్కువ మనకు యాక్టివిటీ కనిపిస్తుంది. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ మూవ్స్ మీరు గమనిస్తున్నారు? మార్కెట్ చూస్తే కనుక చాలా సబ్డ్యూడ్ గా, చాలా మోడెస్ట్ గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లో ప్యాటర్న్ లో మూవ్ అవడం మనం చూస్తాం. కానీ లాస్ట్ ఒక 10 డేస్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో ఒక రెండో ఒక టాప్ ఏర్పడింది. 10,700 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది షార్ట్ టర్మ్ లో ఒక టాప్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో ఇవాళ చూస్తే కనుక ఇంట్రెస్టింగ్ గా ఈ లాస్ట్ 1 వీక్ తో పోలిస్తే కనుక ఇవాళ హై లో ఓపెన్ అయ్యి ఇంచుమించు డే లో దగ్గర, పైగా మిడ్ సెషన్ 1:30 తర్వాత కూడా ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుందంటే కొంచెం డే లో దగ్గర మార్కెట్ లో ఒక స్వల్ప వీక్నెస్ వస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే లాస్ట్ ఒక 3 రోజులుగా సపోర్ట్ లెవెల్స్ బాటం చూస్తే కనుక 10,680 దగ్గర కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కింద కనుక క్లోజ్ అయితే మార్కెట్ లో ఒక చిన్న రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలా కాకుండా ఈ 2-3 రోజులుగా చూస్తున్నట్టు 10,700 పైన కనుక సస్టైన్ అయ్యి లాస్ట్ 1 అవర్ లో కనుక రికవర్ అయిందంటే కనుక మార్కెట్ లో పాజిటివ్ కన్సాలిడేషన్ అనుకోవచ్చు. అలాగే ఇమీడియట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చూస్తే కనుక 10,600 దగ్గర కనిపిస్తుంది, ఇంచుమించు 100 పాయింట్లు, అది మేజర్ బాటం అనుకోవచ్చు. ఆ లెవెల్ కింద బ్రేక్ అవుతే మటుకు మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి 10,600 కింద ఒక స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 డేస్ గా కరెక్ట్ గా 10th డేలో కూడా ఒక కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాము, బాగా గ్రీన్ లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. కాకపోతే ఈ లెవెల్ లో కూడా కొంచెం షార్ట్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ కి రావడం మనం చూస్తున్నాం. కానీ ఓవరాల్ గా మార్కెట్ ఇండికేటర్స్ అన్ని కూడా ఇంకా టర్న్ అవ్వలేదు, నెగిటివ్ లోకి మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది, రీసెంట్ బాటమ్స్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి యాజ్ ఇట్ ఇస్ ట్రెండ్ చూస్తే కనుక పాజిటివ్ గా ఉంది. సో ఓవరాల్ గా కొంచెం హై లెవెల్ లో కొంచెం లోయర్ రేట్ లో కొనింటే కనుక హై లెవెల్ లో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు షార్ట్ టర్మ్ ఫ్యూచర్స్ లో ఉంటే. సో స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు మార్కెట్ లో లాంగ్ పొజిషన్స్. మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఇన్వెస్టర్స్ ఆర్ రదర్ ట్రేడర్స్ కి? చూడండి, ఇప్పుడు ట్రేడింగ్ పరంగా అంటే ఆల్రెడీ మార్నింగ్ లో నుంచి మనకి మార్కెట్ హై నుంచి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఒక ట్రేడ్ చేస్తుండాలంటే ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి దగ్గరగా మనం చూసాం హై నుంచి 60 పాయింట్ దాకా నిఫ్టీ ఫ్యూచర్స్ నష్టపోవడం చూసాం. దీనికి తోడు హై బీటా స్టాక్స్ లో బాగా కరెక్షన్ చూస్తున్నాం అండి. ఈ రోజు మరీ ముఖ్యంగా డిఎల్ఎఫ్ 3.5% దాకా పడింది, జిఎంఆర్ ఇన్ఫ్రా ఒక 3%, అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి 2% దాకా పడడం చూసాము. అటు మిడ్ క్యాప్ లో కూడా పెద్దగా మనకి బయింగ్ లేదు. ఓవరాల్ గా అని అనుకోవడం ఇదే విధమైన కన్సాలిడేషన్ ధోరణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా డౌన్ ట్రెండ్ ఉండకపోవచ్చు, ఈవెన్ అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. అయితే మనం చూస్తున్నాము మిడ్ క్యాప్ లో సెల్లింగ్ అనేది ఆగటం లేదండి, అది మెయిన్ వరీ అనుకోవాలి. అదర్వైజ్ మిగతా అంతా మార్కెట్స్ కానీ చూసుకుంటే అంటే ఈ రోజు పడిన స్టాక్స్ మళ్ళీ పక్క రోజు ఇండెక్స్ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇండెక్స్ స్టాక్స్ లో పెద్దగా మనకేమి మేజర్ చేంజెస్ అయితే రావటం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ ఒక 50-60% స్టాక్స్ న్యూ లోస్ అంటే 1 వీక్ బేస్ 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే ఎక్కువగా న్యూ లోస్ ని ఫామ్ చేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ లో షార్ట్స్ వెళ్ళమంటాను. ఓవరాల్ గా ఇండెక్స్ పరంగా మనకి నెక్స్ట్ వీక్ లోనే ఒక మూవ్ అనేది అటు పైకి కానీ కింద కానీ ఉండొచ్చు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాతే. అప్పటి వరకు మాత్రం ఇదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశం కనపడుతుంది. ఓకే అండి, కాల్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్. హలో అండి రమేష్. నేను 300 రూపీస్ లో 800 షేర్స్ ఐజీఎల్ కొన్నానండి. అది ఇప్పుడు మరి హోల్డింగ్ పెట్టచ్చా? అది రోజు అయితే పడుతూనే ఉన్నది సార్. ఇంకోటి ఇదేమైనా పీసీ జ్యువెలరీ తీసుకోవచ్చా సార్? పీసీ జ్యువెలర్స్ ఎందుకోసం ఉంటారు? ఏదో బైబ్యాక్ అని ఆఫర్ అని అంటున్నాను, న్యూస్ చదివే తీసుకుందాం అనుకుంటాను. వేరే ఉద్దేశం అండి. రానివ్వండి, బైబ్యాక్ న్యూస్ అసలు ఏంటి? వాళ్ళు ఏ రేట్లో కొంటారు, ఎన్ని షేర్లు కొంటారు, ఇవన్నీ వివరాలు వచ్చిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి. ముందే తీసుకుంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అందులో. సో పీసీ జ్యువెలర్స్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్ పరిస్థితి 300 రూపాయలు కొన్నారు. ఇంద్రప్రస్థ ఐజీఎల్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ, ఇన్ఫాక్ట్ 0 డెట్ కంపెనీ. లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా చూస్తే కనుక 80 రూపాయల నుంచి 350 రూపాయల వరకు 4-5 రెట్లు మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ. కాకపోతే లాస్ట్ ఒక 2 మంత్స్ గా మార్కెట్ ఎప్పుడైతే 11,000 స్థాయి దాటిందో అక్కడ నుంచి కొంచెం హై లెవెల్ నుంచి టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ కి వెళ్ళటము, అలాగే ఫండమెంటల్ గా వాల్యుయేషన్స్ కి స్టాక్ ప్రైస్ అహెడ్ గా వెళ్ళటం తోటి హై లెవెల్ నుంచి కరెక్షన్ అవడం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో బాగా పెర్ఫామ్ చేసిన స్టాకే కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయండి. మీరు కొంచెం ప్రైస్ పీక్ ప్రైస్ లో తీసుకున్నారు కాబట్టి ఆ టైమింగ్ డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. నెక్స్ట్ ర్యాలీలో ఐజీఎల్ లో మళ్ళీ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి.
రైట్. తర్వాత కాలర్ కరీంనగర్ నుంచి మనోజ్. హలో, హలో సార్. అవునండి మనోజ్. సార్ నేను జీవీకే పవర్ 8000 షేర్స్ 14 రూపీస్ లో బై చేశాను సార్. ఓకే. అలాగే నాగార్జున ఆయిల్ 3000 షేర్స్ 3 రూపీస్ లో బై చేశాను సార్. వీటిని హోల్డ్ చేయాల్సింది ఏమంటారా? ఏమిటి అన్ని పెన్నీ స్టాక్స్ ఏనా, మంచి స్టాక్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? ఆర్ఐఎల్ ఉంది సార్, ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ ఉన్నాయి, కానీ వీటిని స్మాల్ క్యాప్ చిన్నగా ఉన్నాయని తీసుకున్నాను సార్. వీటిలో చిన్న షేర్లు 3 రూపాయలు 4 రూపాయలు దొరుకుతున్నాయి కదా అని తీసుకుంటాం, కానీ అవి తర్వాత అండర్ పెర్ఫామ్ చేస్తాయి. నాగార్జున ఆయిల్ అనేది చాలా కష్టాల్లో ఉన్న గ్రూప్, అది నాగార్జున గ్రూప్. సో మీ 3 రూపాయలు రేట్ వచ్చినప్పుడు బయటకు వచ్చేయండి అందులోంచి. తర్వాత జీవికే పవర్ పరిస్థితి ఏంటి? జీవీకే పవర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మనకి లాస్ట్ బుల్ మార్కెట్ లో బాగా పెరిగిందండి. 5 రూపాయల నుంచి 27 రూపాయల దాకా మనకి నాన్ స్టాప్ గా ర్యాలీ చూసాం, తర్వాత 27 నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఈ స్టాక్స్ లో ఇది ఇటువంటి రిస్క్ ఉంటుందండి, కాబట్టి ఇది కూడా మీరు కొన్న రేట్ దగ్గర ఇప్పుడు 14 రూపీస్ లో కొన్నారు, ఇప్పుడు కూడా అదే 30-90 ఉంది. కాబట్టి బెటర్ ఏంటంటే అమ్మండి, మీరు అమ్మేసుకోండి. దీంట్లో కూడా మీరు ఎక్కువ కాలం ఉండడం అంత మంచిది కాదు, ఎందుకంటే ఒకసారి ప్రైస్ మనకి ఇంకా తగ్గిందంటే మళ్ళీ మీరు రేట్ రాకపోవచ్చు అండి. కాబట్టి ఇంకా అటు నాగార్జున ఆయిల్ కూడా బిజినెస్ కూడా ఏం లేదండి, నాగార్జున ఆయిల్ అసలు కంప్లీట్ గా బిజినెస్ లేని కంపెనీ ప్రస్తుతానికి. కాబట్టి దీన్ని కూడా మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్ లో ఇండిసెస్, ప్రధాన ఇండెక్స్లు రెండు కూడా స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత మెయిల్స్ చూద్దాం, కొన్ని మెయిల్స్ అనేవి మనకు. రేమండ్స్ కొన్నారట మూర్తి, విఎస్ఎన్ మూర్తి 950 లో, అలాగే టీసీఎస్ 3000 లో. ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ రెండు షేర్లు కూడా? టీసీఎస్ అయితే బాగా స్ట్రాంగ్ రన్అప్ రావడం అని చూసాము రిజల్ట్స్ కు ముందు కూడా. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ ప్రైస్ చాలా హైట్ వెళ్ళిపోయి 52 వీక్ హై, ఆల్ టైమ్ హై లెవెల్స్ టెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఈ మధ్య షార్ట్ టర్మ్ లోనే లాస్ట్ 1-2 మంత్స్ గా చూస్తే కనుక 2800 నుంచి 3500 వరకు వెళ్ళింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అవుట్లుక్ కూడా ఇంకా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, కాకపోతే టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది. కొంచెం ఒక డిప్ లో వచ్చిన తర్వాత మీరు టీసీఎస్ ని కాస్త మళ్ళీ బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. రేమండ్ ఇవాళ ఒక 3-4% వరకు కరెక్షన్ ట్రెండ్ కి గ్రో అవడం అందిస్తున్నాము. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, 900 రూపాయల నుంచి 1150 రూపాయల వరకు బాగా పెరిగింది. ఇంకా ఈ స్టాక్ చూస్తే కనుక స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది, ఇంకా ఇన్ఫాక్ట్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. ఈ మధ్య రిజల్ట్స్ కూడా కొంచెం బాగా స్థిరంగానే కనిపిస్తుంది, కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మేజర్ ఆల్ టైమ్ హై పీక్ లెవెల్స్ లో ఉంది, కొంచెం ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత కన్సిడర్ చేయొచ్చు రేమండ్స్ కూడా. తర్వాత విజయవాడ నుంచి సచిన్ లైన్ లో ఉన్నారు. హలో సార్, సేజు గారిని హెరెల్బర్గ్ ఎన్సీఎల్ కొనమన్నారు సార్, కొన్నాను, ఇంకొద్దిగా కొనమంటారా, యావరేజ్ ఏమంటారా అని సేజు గారిని. హెరెల్బర్గ్ ఎన్సీఎల్ తగ్గాయి, ఇంకా కొనుక్కోవచ్చు. చూడండి రెండు కూడా మంచి స్టాక్స్ ఏనండి. మీరు అంటే ఓవరాల్ గా సిమెంట్ ఇప్పుడు ఇమీడియట్ గా కానీ చూసుకుంటే మనకి సిమెంట్ స్టాక్స్ లో అంత పెద్ద అప్ ట్రెండ్ అయితే కనపడలేదు. స్టాక్స్ పరంగా కూడా మంచి స్టాక్సే రెండు కూడా. లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో బాగా ఫైనాన్షియల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయని, మరి ముఖ్యంగా హెడెల్బర్గ్ కానీ చూసుకుంటే ఇది పెద్ద కరెక్ట్ కాలేదండి. మనకి రీసెంట్ గా ఉన్న రేట్ లోనే ఉంది, పెద్ద కరెక్ట్ కాలేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ కి బాగా కరెక్షన్స్ వచ్చినప్పుడు రెండు కూడా మీరు యాడ్ చేసుకుంటూ పోండి. లాంగ్ టర్మ్ కి అది కూడా ఏంటంటే నెక్స్ట్ 2-3 ఏళ్లుగా టార్గెట్ పెట్టుకోండి. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే డెఫినెట్ గా ఈ సిమెంట్ కి చెందిన కంపెనీస్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు రెండు కూడా మీరు యాడ్ చేసుకుంటూ పోమని చెప్తాను. ప్రస్తుతానికి ఆగండి, కొద్దిగా సిమెంట్ స్పేస్ అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. మీకు పేషెన్స్ లేకపోతే మాత్రం దిస్ ఈస్ నాట్ ది సెక్టర్ టు ఇన్వెస్ట్. బాగా పేషెన్స్ కావాలి, ఒక కనీసం 1 ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత అలా టార్గెట్ పెట్టుకోండి. మేబీ అప్పటికి ఇట్ మైట్ స్టార్ట్ డూయింగ్ వెల్. ఒకసారి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చి అందరూ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము స్పేస్ ఇస్తున్నాం, థ్రస్ట్ ఇస్తున్నాం అంటూ చెప్పుకున్నప్పుడే సిమెంట్ లాంటి సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అప్పటిదాకా మాత్రం అదర్ కన్జంప్షన్ థీమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, నాట్ ది సిమెంట్ స్పేస్ అండి. నెదర్లాండ్స్ నుంచి శ్రీనివాస్ తర్వాత కాలర్. హలో, హలో అండి శ్రీనివాస్. హలో చెప్పండి శ్రీనివాస్. హలో అండి, నేను అపెక్స్ షేర్ 700 పోతానండి. అపెక్స్ ఫ్రోజన్? అవునండి. ఏ రేట్లో కొన్నారు? ఇప్పుడు 630 ఉందండి. ఓకే, మీరు కొన్న ప్రైస్?
700 ఉన్నానండి. 700 లో తీసుకున్నారు అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్. సో 620-628 ఉంది, నష్టాలతో ఉన్నారు. ఏమైనా పెరిగే ఛాన్స్ కనిపిస్తుందా? అపెక్స్ ఫ్రోజన్ చూస్తే కనుక లిస్ట్ అయినప్పటి నుంచి కూడా బాగా బంపర్ లిస్టింగ్ రావడము, ఆ తర్వాత కూడా సబ్సిక్వెంట్ మంత్స్ లో చూస్తే కనుక కంటిన్యూస్ ర్యాలీ కూడా రావడం చూస్తున్నాము. లిస్ట్ అయిన ఒక 3 రేట్లు కూడా పెరగడం కూడా మనం చూస్తున్నాము. ఆ మధ్య చూస్తే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సెక్టర్ కూడా చాలా బాగా స్ట్రాంగ్ అవుట్లుక్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. కాకపోతే కొంచెం 930 రూపాయల నుంచి నార్మల్ టెక్నికల్ రియాక్షన్ 600 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము అపెక్స్ ఫ్రోజన్. ఓవరాల్ గా ఫండమెంటల్ చూస్తే కనుక స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది, ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది. కాకపోతే మీరు కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం రీసెంట్ హై లో తీసుకున్నారు కాబట్టి కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. హోల్ చైన్ ప్రస్తుతం బహుశా నెక్స్ట్ ర్యాలీలో మార్కెట్ అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది అపెక్స్ ఫ్రోజన్. సో ఎక్కడో నెదర్లాండ్స్ నుంచి మన కార్యక్రమాన్ని చూస్తున్నారు. సో మన స్టాక్ మార్కెట్ కార్యక్రమాలకి ఎటువంటి వ్యూవర్షిప్ ఉందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ కాలింగ్ అస్ ఫ్రమ్ నెదర్లాండ్స్. సింధు కుమార్ తర్వాత కాలర్ పూణే నుంచి. హలో. హలో, అడగండి ప్రశ్న. అడగండి సింధు ఆర్ హిందు? బిందు అండి. బిందు. బిందు కుమార్. అవును చెప్పండి బిందు కుమార్. సార్ నేను ఈసీజీ రేట్ 165 లో కొన్నాను. ప్రెసెంట్ 2018 ఉంది. నెక్స్ట్ ద్వారకే షుగర్ కూడా 39 లో తీసుకున్నాను. ప్రెసెంట్ 22 రూపీస్ ఉంది. 1000 తీసుకున్నాను. ద్వారకేష్ నష్టంలో ఉన్నారు, పీసీజీ లో లాభంలో ఉన్నారు. తీసుకున్నారు, రిస్క్ తగ్గట్టుగా రివార్డ్ ఉంది. ఆల్మోస్ట్ 60 రూపాయలు పెరిగింది ఇక్కడ. అమ్ము కూడా మంచిదా? రండి, పీసీ జ్యువెలర్స్ లో నిన్నగాను చూసుకుంటే మనకి ఒక 4 కోట్ల షేర్ల దాకా మనకి బ్లాక్ డీల్ చూసామండి 269 లో, అక్కడ నుంచి కూడా పడడం జరిగింది నిన్నటి హై నుంచి. కాబట్టి దీంట్లో అన్సర్టెంటీ ఎప్పటికప్పుడు మనకి చూస్తూనే ఉన్నామండి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎగ్జిట్ కావడం బెటర్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, ఈ రోజు కూడా ఒక 4% పెరిగింది. ఇట్లా స్లోగా పెరుగుతున్నప్పుడే మీరు మళ్ళీ నెక్స్ట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే లోపల ఎగ్జిట్ కావండి షార్ట్ టర్మ్ అయితే. బట్ లాంగ్ టర్మ్ అయినా కూడా ఇది మనం చెప్పలేమండి దీని పరిస్థితి, ఎందుకంటే అన్సర్టెంటీస్ ఉన్నాయి కాబట్టి. ఇక ద్వారకే షుగర్ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా వీక్ ఉంది. ఓవరాల్ షుగర్ ప్యాక్ లోనే చాలా వీక్ కౌంటర్ అండి ఇది. అది ప్రస్తుతానికి షుగర్ సెక్టర్ అంత ఎంకరేజింగ్ గా లేదు. నెక్స్ట్ ఒక 5-6 మంత్స్ కూడా పెద్దగా పెరుగుతుంది అంటే నేను అనుకోనండి. మళ్ళీ సెక్టర్ లో మార్పు అనేది వస్తే తప్ప, ట్రెండ్ కి వస్తే తప్ప సెక్టర్ పరంగా ఇటువంటి స్టాక్స్ పెరుగుతాయని అనుకోను. కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి స్లోగా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. బెంగళూరు నుంచి శ్రీనాథ్ లైన్ ఉన్నారు. హలో. హలో హలో అడగండి శ్రీనాథ్. సార్ బెంగళూరు నుంచి వచ్చినానండి. నా దగ్గర సాల్మారియా కన్జ్యూమర్ 8000 షేర్స్ ఉన్నాయండి. 21 రూపీస్ బై ప్రైస్ వచ్చేసి. కరెంట్ ప్రైస్ వచ్చి 16 రూపీస్ ఉంది. సో హోల్డ్ చేయమంటారా లేకపోతే? ఎందుకు అన్ని షేర్లు ఎందుకు కొన్నారు? అది ఫుడ్ రిలేటెడ్ అప్పుడు బాగుందని తీసుకున్నారు. రిజల్ట్స్ చూసాను బాగున్నాయి. లాస్ట్ 3 క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా కన్సిస్టెన్స్ గా బాగున్నాయి. సో అందుకని తీసుకున్నారండి. తక్కువ రేట్ ఉంది, 20 రూపాయలు కదా ఉంది అన్నట్లు తీసుకున్నారు. కానీ రూపాయి ఫేస్ వాల్యూ అండి ఇది, అది కూడా గమనించాలి మనం. సో చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ దగ్గర కొన్నారు మీరు. ఆ రేట్ రావడానికి బాగా టైం పడుతుంది డెఫినెట్ గా. 21 రూపీస్ ఇప్పట్లో వస్తుందా? 30% పెరగాలి. సన్మారియా ఈ మధ్య బాగా వాలటైల్ గా ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక 33 రూపాయల నుంచి కరెక్ట్ గా సగం అయింది, 15-16 రూపాయలకి వచ్చి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్ గా చూసుకుంటే కనుక ఓవరాల్ గా రిజల్ట్స్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం డెట్ కూడా ఉంది. ఈ లెవెల్లో చూస్తే కనుక రీజనబుల్ వాల్యూలో ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్ గా 15-16 రూపీస్ దగ్గర సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏమైనా కొంచెం నిలబడాలి, నిలబడి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం మార్కెట్ కూడా స్టెబిలిటీ వస్తే అప్పుడు మీ రేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. నా ఉద్దేశం అయితే ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు సన్వారియా కన్స్యూమర్. తర్వాత బెంగళూరు నుంచి గోపాల్ లైన్ లో ఉన్నారు. హలో. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మదర్స్ అండ్ సుమి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను కొన్న రేట్ 340 రూపీస్ లో. 340 లో మదర్స్ అండ్ సుమి కొన్నారు, హోల్డ్ చేయమంటారా లేదా? అంటే మదర్స్ అండ్ సుమి ఇది ఇన్వెస్ట్మెంట్ కి డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు అండి. ఆటో ఇంజనీరింగ్లో లీడర్స్ అని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్ కౌంటర్ అండి. అయితే ఒకటి ఏంటంటే కొంత ఎక్స్పెన్సివ్, అయితే మనకి రీసెంట్ గా చూసుకుంటే లాస్ట్ ఒక
మూడు క్వార్టర్లు కూడా అంతకుముందు కొంచెం రిజల్ట్ పరంగా అంత బాగలేదండి. లాస్ట్ రెండు మూడు క్వార్టర్లు చాలా స్ట్రాంగ్ రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తున్నారు. దానితో అటు టెక్నికల్ పరంగా కూడా లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ అంటామండి. అంటే రీసెంట్ గా మార్కెట్ ఫాలో కూడా పెద్ద పర్లేదు మీరు గమనిస్తే. కాబట్టి ఇటువంటి లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ ఉన్న కంపెనీస్ ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే అప్డేట్ చాలా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మంచి కంపెనీలో ఉన్నారు. ఇది కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయండి. మీరు కొన్న రేట్ లో ఉంది. ఒకవేళ డౌన్ ట్రెండ్ వచ్చినా కూడా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. తర్వాత మెయిల్ వచ్చింది మనకు హెచ్డిఎఫ్సి వెల్లంకి ప్రశాంత్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ మారుతి ఆబ్లిక్ అన్నారు మీరు, 5 ఇయర్స్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అందులో ఈ రెండు షేర్లు, ఒకటి బ్యాంకింగ్ రంగం ప్రైవేట్ బ్యాంకింగ్లో నెంబర్ 1, మారుతి ఆటోమొబైల్ సెక్టర్ లీడర్. సో ఏమి అభ్యంతరం లేదు. కాకపోతే ఒకసారే కాకుండా 4 సార్లుగా డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో తీసుకోండి. డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వస్తాయండి. కన్సిస్టెంట్లీ 15-20% రిటర్న్ కావాలనుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సే 5-10 ఇయర్స్ ఇటువంటి స్టాక్స్లో ఉండాలి మనం. ప్రసాద్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, సైంట్ కొన్నారట 702లో, ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఈలోగానే 850 అయిపోయింది, ఇక్కడ కొనుక్కోవచ్చా? ఓవరాల్గా సైంట్ చూస్తే కనుక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాము, రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా అద్భుతంగా వచ్చింది. దాని తగ్గట్టుగా స్టాక్ ఈ మధ్య 600 రూపాయల నుంచి 870-880 రూపాయల వరకు కూడా వెళ్ళింది. కొంచెం కరెక్షన్ ట్రెండ్ ఇప్పుడే బిగినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా సాఫ్ట్వేర్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ రీబౌండ్ కూడా రావడం మనం చూస్తున్నాం. ఇంత పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక సైంట్ ఇంకా రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్ గా ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్ తర్వాత మీరు లాంగ్ టర్మ్ కోసం అట్లీస్ట్ ఒక 10% కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు సైంట్ ని. చైతన్య అడుగుతున్నారు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 26,000 పుట్ ఆప్షన్ తీస్తున్నారట, తగినట్లు తగ్గి మళ్ళీ పెరిగిపోతుంది, ఏం చేయాలి? మీరు ఇంటర్డే కోసం తీసుకుంటే ఇంకా అందులో ఈ రోజు ఆ ఆప్షన్స్ తీసుకుంటే ఇంకా అట్లే ఉంటుందండి. అంటే డే పరంగా ఫ్లక్చుయేషన్స్ ఇదే విధంగా ఉంటాయి, ప్లస్ వీక్లీ బేసిస్ లో అది సెకండ్ గా మారుతూ ఉంటుందండి. బట్ మీరు మంత్లీ బేసిస్ లో మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటే హోల్డ్ చేయమంటాను. ఈ రోజుకి ఈ రోజు అయితే ఇంకా చెప్పి దాని గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదండి. మీరు మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. రఘువీర్ బలరాంపూర్ చిన్ని ఫ్యూచర్స్ ఇక్కడ సెల్ చేయొచ్చా? బలరాంపూర్ చూస్తే కనుక ఇప్పుడే కొంచెం రికవరీ అవుతుందండి. ఇన్ఫాక్ట్ షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉంది. ఇన్ఫాక్ట్ ఈ లెవెల్ లో షార్ట్ పొజిషన్ తీసుకుంటే కనుక సడన్ గా ఒక రీబౌండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. రీబౌండ్ లో కూడా మీరు కొంచెం షార్ట్ పొజిషన్ లో స్ట్రక్ అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. సో బాగా పీక్ లో లెవెల్ లో ఉంది కాబట్టి బలరాంపూర్ చిన్న ఇలాంటి స్టాక్స్ ని ఇప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకుంటే హై రిస్క్ అవుతుంది, అవాయిడ్ చేయండి. వీలుంటే అంటే మీరు రిస్క్ తీసుకోగలిగితే కనుక ఒక డిప్ లో బై చేయొచ్చు, బట్ అది కూడా స్పెక్యులేటివ్ అవుతుంది. బలరాంపూర్ ని మీరు అవాయిడ్ చేయండి. సెన్సెక్స్ కొద్దిగా లాభాల్లో ట్రేడ్ అవుతుంది, ఒక 20-25 పాయింట్ల లాభంతో. నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా ఉంది, 4-5 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 40 పాయింట్లు. సో ఇండెక్స్ పరంగా మనకి ఎటువంటి యాక్షన్ లేదు, ఫ్లాట్ ట్రేడింగ్ కనిపిస్తోంది. సో మిడ్ క్యాప్స్ లోనే కొంత యాక్షన్ అనేది అక్కడ ఇక్కడ, అది కూడా చెదురుమదురుగానే కనిపిస్తోంది. ఒక ఉధృతి అనేది లేదు బోత్ సైడ్స్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైడ్స్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.